బుడమేరు ఉధృతి తర్వాత అందరిలోనూ ఒక క్వశ్చన్, బెజవాడ భద్రమేనా? గరాళమెత్తిన బుడమేరుతో భవిష్యత్తులోనూ పెను ప్రమాదం తప్పదా? ఎన్నడూ లేని ఈ ఉపద్రవానికి అసలు కారణాలేంటి? బెజవాడ దుఃఖదాయినిగా బుడమేరు ఊచకొత కోసింది. దంచుకొట్టిన వర్షాల కన్నా బుడమేరు వరదే విజయవాడను అతలాకుతలం చేసింది. వందేళ్లలో ఎన్నడూ లేని ఉపద్రవం ఇప్పుడెందుకు జలఖడ్గంలో విరుచుకుపడింది అనే చర్చతో పాటు బుడమేరుతో భవిష్యత్తులోను ముప్పేనా అని ఆందోళన కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడతామన్నారు సీఎం చంద్రబాబు. ఆపరేషన్ బుడమేరులో భాగంగా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఇలాంటి వరదల పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది స్వార్థ పరుల కోసం, కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం, కొంతమంది పాలిటీషియన్స్ కోసం, ఐ కెన్ సే వెరీ క్లియర్లీ, కొంతమంది పొలిటికల్ సపోర్ట్తో విచ్చలుడిగా చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం. పటిష్టమైన చట్టం ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటాం. అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు ఈ ప్రభుత్వానికి. వచ్చే ఏడాది కల్లా బుడమేరుకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా. అలాగే ప్రకాశం బ్యారిస్ దగ్గర కూడా రక్షణ కోడను మరింత పటిష్టం చేస్తామన్నారు. వచ్చే సంవత్సరం మాన్సూన్లో బాగా టైం ఉంది, అప్పుడు దాకా బుడమేరు కంప్లీట్ కంట్రోల్లో వస్తుంది. అది కాకుండా ప్రకాశం బ్యారేజ్కి ఏదైతే రిక్వైర్డ్ చర్యలు కావాలో, ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ కొద్దిగా దానికి హైట్ కొద్దిగా పెంచాలి 2 ఫీట్, అవన్నీ బిఫోర్ మాన్సూన్ వీ విల్ బి ప్రిపేర్డ్. ఫ్యూచర్లో ఎట్లాంటి సమస్యలు రావు, 100% రావు, గ్యారంటీగా చెప్తున్నాను. ఎవరు కూడా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. పులివాగు నుంచి బుడమేరుకు వరద ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా బుడమేరు కట్ట ఎత్తును మరో 4 అడుగులు పెంచుతున్నారు. మరోవైపు ఆక్రమణల వల్లే ఇంత అనర్థం జరిగిందన్న ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరుకు శ్రీకారం చుట్టింది.